వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్, ఇట్స్ మీ ప్రియారం. సో ఈ రోజు వీడియోలో ఏంటంటే, మరి మొన్న యానివర్సరీకి టెంపుల్కి అయితే వెళ్ళడం అవ్వలేదు కదండి, వెళ్ళాం కానీ అది క్లోజింగ్లో ఉంది కదా. సో ఇప్పుడు వచ్చేసి వెళ్దాం అని అయితే అనుకుంటున్నాము. అండ్ ఆఫ్టర్నూన్ అనమాట ఇది, మార్నింగ్ అయితే కాదు. సో మధ్యాహ్నం వెళ్తున్నాము, టైమింగ్స్ కూడా మ్యాప్స్లో అది చూసుకున్నాము. సో టైమింగ్స్ని బట్టి 4 to 5:30 ఓపెన్లో ఉంటుంది. సో ఇప్పుడైతే 3:30 అవుతుంది, వెళ్ళిపోయి ఉందా లేదా దర్శించుకుంటామా ఏంటి అన్నది అయితే ముందు ముందు వీడియో అంతా చూస్తూ ఉండండి. అండ్ ఈ వీడియో కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా తెలిసిందే కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ అయితే మస్ట్ షుడ్ అనమాట. సో ఇప్పుడు వచ్చేసి మన టెంపుల్కి వెళ్ళిపోయి ఉందా లేదా ఎలా దర్శించుకుంటున్నాము, లొకేషన్ ఏంటి, వ్యూస్ ఏంటి అంతా అయితే చూసేద్దాము. చలో నాతో పాటే వచ్చేయండి మీరు కూడా. సో ఇంటి నుంచి స్టార్ట్ అయితే అయిపోయామండి, ఇంటి దగ్గర నుంచి తెలిసిందే కదా ఒక 1 hour అయితే పడుతుంది. సో రీచ్ అయితే అయిపోయాము. ఇక్కడైతే డెకరేషన్ చాలా బాగుందన్నమాట, అంటే వైకుంఠ ఏకాదశి అని అక్కడ రాసింది కదా. సో వైకుంఠ ఏకాదశి రోజు చాలా బాగా చేశారండి ఇక్కడ, ఆ డెకరేషనే ఇంకా ఉంచేశారనమాట. మేమైతే వైకుంఠ ఏకాదశి రోజు వెళ్ళలేదు. సో వైకుంఠ ఏకాదశి సాటర్డే వచ్చింది, మేమైతే మండే వెళ్ళామన్నమాట టెంపుల్కి. సో ఆ డెకరేషన్ ఇంకా ఉంచారన్నమాట, అప్పుడప్పుడే ఇంకా తీస్తూ ఉన్నారు. సో ఆ సైడ్లో చూసుకున్నట్లయితే అప్పుడప్పుడే డెకరేషన్ రిమూవ్ చేస్తూ ఉన్నారు. అండ్ లోపల వచ్చేసి దేవుడి గురించి మాట్లాడితే అబ్బబ్బబ్బబ్బా, నా 2 కళ్ళు సరిపోలేదన్నమాట, చాలా బాగున్నారు. అండ్ పెద్ద తిరుపతిలో ఎలా అయితే విగ్రహం ఉంటుందో సేమ్ విగ్రహం. అండ్ అక్కడ చూపిస్తూ ఉండే అదే మనం ఎంత పెద్ద లైన్లో వెళ్ళి నుంచున్నా, ఎన్ని గంటలు నుంచున్నా సరే ఒక 3 to 5 seconds కూడా వాళ్ళు సరిగ్గా ఉంచరు. అదే ఈ టెంపుల్ వచ్చేసి చాలా ఆసమ్ అండి. ఒక అంటే మనకి నచ్చినంతసేపు ఉండొచ్చు అనమాట అక్కడ, అది నాకు చాలా బాగా నచ్చింది. అండ్ మేము మండే వెళ్ళాం కాబట్టి, అండ్ మేము ఆఫ్టర్నూన్ వెళ్ళాం కాబట్టి చాలా చాలా మంచిగా దర్శనం అయిపోయింది. అప్పుడే ఓపెన్ అయ్యింది 4 to 5:30 అని చెప్పి మ్యాప్స్లో చూపిస్తే, మేము 3కి స్టార్ట్ అయ్యామన్నమాట. అందుకే చాలా ఖాళీగా ఉంది, పీస్ఫుల్గా కూడా అయిపోయింది. అండ్ ఈ డెకరేషన్ వచ్చేసి మొత్తం ఫ్రూట్స్తో చేశారండి, అందుకే మీకు చూపిద్దామని చెప్పి జూమ్ కూడా చేశాము. ఆరెంజెస్ ఏంటి, పైనాపిల్, అండ్ ఇప్పుడు నేను జూమ్ చేసేది అది చిన్న చిన్న కోకోనట్స్ అన్నమాట. సో ఆరెంజెస్, పైనాపిల్, ఇంకా చాలా ఫ్రూట్స్ అయితే ఉన్నాయండి దాంట్లో. అండ్ నాకైతే ఈ టెంపుల్ చాలా బాగా నచ్చింది. లోపలికి ఎలా ఉంది, కాకపోతే ఎవ్వరూ తీసుకువెళ్ళలేదు, మేబీ తీసుకువెళ్ళొచ్చో లేదో అన్న క్లారిటీ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ టైం వెళ్ళాం కాబట్టి మేబీ నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు తప్పకుండా చూపించడానికి ట్రై చేస్తాను గాడ్ని. అయితే పైన బయట ఉన్న డెకరేషన్ ఏంటి అదంతా అయితే మీకు చూపించేసాను కదా, మీకు కూడా నచ్చినట్టయితే కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అండ్ ఇది రోడ్డు మీదకి, జనాలు అడ్డొచ్చేసారండి, అడ్డు లేకపోతే మనకి దేవుడు కనిపించారనమాట, క్లారిటీగా కనిపిస్తారు. సో ఇప్పుడు వచ్చేసి పద్మావతి అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్తున్నాము, అంటే కింద ఓనర్ అంటే చెప్పారనమాట, ఇలా అక్కడి నుంచి 2-3 kilometers అయితే ఒక టెంపుల్ ఉంటుంది అని చెప్పి. సో మ్యాప్స్లో చెక్ చేస్తే ఓకే దగ్గరే కదా అని చెప్పేసి వెళ్ళాము. అండ్ మేము ఆఫ్టర్నూన్ 3కి బయలుదేరాం కదా, టీటీడీకి బేగానే అయిపోయింది దర్శనం. అండ్ ఇక్కడ వచ్చేసి పద్మావతి అమ్మవారి టెంపుల్స్ టైమింగ్స్ అయితే ఇవ్వండి. సో ఈవినింగ్ 5:30 to 9 అయితే ఉంటుంది, మేము వెళ్ళేసరికి 5 అయిందనమాట. సో ఇంకా క్లోజ్డ్లో ఉంది టెంపుల్, సరే హాఫ్ అన్ అవరే కదా అని చెప్పి మేము అక్కడైతే సెటిల్ అయిపోయాము. మేము వెళ్ళిన తర్వాత ఇంకా చాలా జనం వచ్చేసారనమాట. సో ఫైనల్లీ 5:30 కరెక్ట్గా ఓపెన్ అయిపోయింది, దర్శనం కూడా చాలా బాగా చేసుకున్నాము. ఇక్కడైతే ఒక 2 to 3 minutes అయితే అమ్మవారి దగ్గర అలా నుంచుని పెట్టారు, అది నాకు చాలా బాగా అనిపించింది. అండ్ ఇది కొత్తగా కట్టిన టెంపుల్ అనమాట, మార్చిలో ఓపెన్ అయిందంట, సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మనకి ఇది ఓపెన్ చేశారు. అండ్ ఇప్పుడు నేను చూపించబోయే స్ట్రీట్ ఏదైతే ఉందో అది చెన్నైలా ఉండదండి, ఎక్కడికో వెళ్ళిన ఫీలింగ్ అయితే వస్తుంది. అంటే మనకి పాండుచెర్రీ టైప్ కానీ, లేకపోతే కొంచెం వేరే డిఫరెంట్ కంట్రీస్
అలా అనిపిస్తుంది అన్నమాట. ఆ లైటింగ్స్ ఏంటి, ఈ రోడ్ ఏంటి, నార్మల్గా ఇప్పుడు కెమెరాలో కాకుండా బయట చూసినట్లయితే ఇంకా చాలా బాగుంటుంది అన్నమాట. ఇది టెంపుల్ దగ్గరే, సో టెంపుల్ దగ్గరే ఇటువైపే వచ్చాం కదా అని చెప్పి మీకు చూపిస్తున్నాను, మీరు కూడా చూస్తారు కదా అని చెప్పి. ఇక్కడైతే బోల్డ్ అని స్టాల్స్ ఉంటాయండి. అండ్ షాప్స్ ఏంటి, ఇంకా బ్రైడల్ మేకప్కి సంబంధించినవి ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒకేసారి కొనుక్కోవాలి అని అనుకుంటే ఈ మార్కెట్కి అయితే వచ్చేయచ్చు. ఈ ఒక్క స్ట్రీటే చెన్నైలో పాపులర్ అండి. అండ్ ఈ ఒక్క స్ట్రీట్లోనే మొత్తం అన్నీ దొరికేస్తాయి. అండ్ ఈ ఒక్క స్ట్రీట్కి వచ్చారు అని అంటే ఎక్కడికో వెళ్ళిన ఫీలింగ్ వస్తుంది, అంటే వేరే కంట్రీకి వెళ్ళిన ఫీలింగ్ అయితే ఉంటుందండి. ఆ లైటింగ్స్ పెట్టడం కానీ, ఆ షాప్స్ విధానం కానీ అన్నీ వేరే వేరే వెరైటీగా అయితే ఉంటాయి. అందుకే మీకు ఒకసారి చూపిద్దాం కదా అని చెప్పేసి అయితే మేము ఇలా కొంచెం ఒక చిన్న క్లిప్ అయితే యాడ్ చేసాము. సో మాకు ఆ రూట్లోంచి వెళ్ళాల్సిన అవసరం లేదు, కేవలం మీకోసమే మళ్ళీ రివర్స్ వెళ్ళి ఇది వన్ వే రూట్ అన్నమాట, మనకి ఇటువైపు రావడానికి ఉండదు. సో వన్ వే రూట్ కాబట్టి మేము మళ్ళీ దీని చుట్టూరు తిరిగి మీకు చూపిద్దాం కదా అని చెప్పేసి అయితే వచ్చాము. ఇంత చూపిస్తున్నాను కదా, మరి ఒక లైక్ ఇచ్చేయండి అండ్ నచ్చినట్లయితే కామెంట్ కూడా చేయండి వీడియో అనేది. సో ఒక్కసారి స్ట్రీట్ అంతా మీరైతే చూసేయండి. కూడా వెళ్ళాము, అక్కడ నుంచి ఒక 2-3 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. సో కింద ఓనర్ అంటే చెప్పారనమాట అక్కడ నుంచి 2-3 కిలోమీటర్స్ అని చెప్పి. అంటే మొన్న మేము వెళ్ళాం కదా మా యానివర్సరీకి, సో అప్పుడు టీటీడీ లేదు క్లోజర్లో ఉంది అని చెప్పాం అనమాట కింద ఆంటీకి. సో ఆ ఆంటీ అప్పుడు చెప్పారు ఇలా అక్కడ నుంచి ఒక 2-3 కిలోమీటర్స్ అమ్మవారి టెంపుల్ ఉంటుంది అని చెప్పి. సో ఇప్పుడు టీటీడీ అయిపోయిన తర్వాత చాలా బేగానే అయిపోయిందండి, అస్సలు టైం పట్టలేదు. సో టీటీడీ అయిపోయిన తర్వాత ఒక్కసారి గూగుల్ మ్యాప్స్లో చూస్తే ఒక 2-3 కిలోమీటర్స్ అని చూపించింది, సరే అని చెప్పేసి వెళ్ళాము. బట్ వెళ్ళిన తర్వాత 5:30 ఓపెనింగ్ అని తెలిసిందనమాట, మేమేమో 5 వెళ్ళాము. ఓకే హాఫ్ అన్ అవరే కదా అని చెప్పి లైన్లో అయితే ఉన్నాము. సో కరెక్ట్గా 5:30 అయిన తర్వాత ఓపెన్ చేసేసారనమాట. సో దర్శనం కూడా చాలా బాగా జరిగింది. అండ్ టీటీడీ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. అంటే పెద్ద తిరుపతిలో ఎలా అయితే ఆ స్వామి ఉంటారో సేమ్ విగ్రహం, సేమ్ అంతా సేమ్ అనమాట. ఇంకా అక్కడ మనం అంత క్లారిటీగా అయితే చూడలేము, వెంట వెంటనే తోసేస్తూ ఉంటారు కాబట్టి. ఇక్కడైతే చాలా పీస్ఫుల్గా ఉందండి, ఒక్క 15 మినిట్స్ ఉన్నాం మేము అలాగా, ఎవ్వరు ఏమీ అనలేదు, చాలా బాగుంది. బట్ లోపలికి ఫోన్స్ నాట్ అలౌడ్ కాబట్టి తీయలేదు, కానీ చుట్టూ సరౌండింగ్స్ అయితే చూపించాను. లోపలికి ఫోన్స్ నాట్ అలౌడ్ అని అయితే రాయలేదు, కాకపోతే ఎవ్వరు యూజ్ చేయట్లేదు అనమాట. సో దానివల్ల తీయలేకపోయాము. బట్ నాకైతే చాలా బాగా అనిపించింది, మనసు ప్రశాంతంగా ఉందన్నమాట. ఎందుకంటే మ్యారేజ్ డేకి అయ్యో వెళ్ళాము లేదు అని అనుకున్నాను, కానీ ఇప్పుడు ఒక 15-20 మినిట్స్ అలా దేవుడి దగ్గర ఉంచేశారు కాబట్టి చాలా బాగా అనిపించింది, హాయిగా మనసు ప్రశాంతంగా అయితే ఉంది. సో అమ్మవారి దగ్గరికి వెళ్ళాను, ఆబ్వియస్లీ అమ్మవారి దగ్గర కూడా చాలా బాగా దర్శనం అయిపోయింది. సో ఇంక ఇంటికి అయితే వచ్చేసామన్నమాట.
ఇంటికి వచ్చేసిన తర్వాత షూట్ చేస్తున్నాను. సో ఈ వ్లాగ్ అందరికీ నచ్చిందని అయితే అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దామా. ఇలాంటి వీడియోస్ మరెన్నో చూడాలనుకుంటే మరి తప్పకుండా నా సబ్స్క్రైబ్ బటన్ నొక్కేసి బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసేయండి. సో ఓకే అండి, ఈ వీడియోలో అయితే ఇంతే, టాటా.